ఇవాళ పెద్దలు మురళీమోహన్ గారు నాకంటే ముందు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా వారి బాధ్యతల్ని వారు ఇక్కడ నిర్వహించినటువంటి సందర్భంలో వారి హయాంలో చేపట్టినటువంటి కొన్ని పనులు వాటిని సందర్శించాలని వాటి ప్రోగ్రెస్ కనుక్కోవాలనేటువంటి ఉత్సాహం వారు కనబరిచినప్పుడు నేను అదేవిధంగా వారితో పాటుగా నేను మరియు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడికి రావడం జరిగింది. మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారినటువంటి సందర్భంలో, వివాదాస్పదం అని ఎందుకంటున్నానంటే నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మర్గాని భరత్ గారు వారి హయాంలోనే వారు పొట్లాడి నితిన్ గడ్కరీ గారితో నేను ఈ మొరంపూడి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక ఒక్కసారి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇక్కడ ఏదైతే శిలాఫలకం ఉందో దాన్ని చూపించాలని, ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయో అయి మరి గత హయాంలోనే వారికంటే ముందే ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశాలని పాత్రికేయుల మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ మొరంపూడి బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది. మీరు చూసినట్లయితే ఇక్కడ రెండు శిలాఫలకాలు ఉన్నాయి. ఒకదాని మీద 2019 దీనికి శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 2021 అనుకుంటాను రెండవ శిలాఫలకం వేసి కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాఫలకం వేయడం జరిగింది. అందరూ కూడా నవ్వుతారు ఎందుకంటే ఎవరు ఎక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాఫలకం వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు, రాష్ట్రం వదిలేసేయండి దేశంలోనే లేదు. అంటే ఎక్కడికెక్కడ రాజకీయ లబ్ధి, ప్రజా శ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం మనకి సుస్పష్టంగా దీని మాధ్యమంగా మనకు అర్థమవుతుంది. పీడీ గారిని కూడా ఇవాళ ఇక్కడికి పిలిచాం, వారితో కూడా మాట్లాడటం జరిగింది. దగ్గర 100 కోట్లతోటి మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ 216A నేషనల్ హైవేలో అంతర్భాగంగా ఈ యొక్క బ్రిడ్జ్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దీనికి 100 కోట్లు అవుతుంది. ఇవి ఈ బ్రిడ్జ్ యొక్క పనులు 15 ఆగస్టు కల్లా ఈ బ్రిడ్జ్ని ప్రారంభోత్సవం చేసుకోవచ్చు అని చెప్పి పీడీ గారు చెప్పారు. అయితే దానికి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఊరికే ఒక లేయర్ బ్లాక్ టాపింగ్ చేశారు, ఎందుకంటే ఉన్న ట్రాఫిక్ కంజెస్టెడ్ కాకూడదు మూవ్ అవ్వాలని. రాబోయే కాలంలో ఒక నెల పాటు ట్రాఫిక్ డైవర్ట్ చేసి మిగిలిన లేయర్స్ కూడా ఈ సర్వీస్ రోడ్స్లో వేసి దీన్ని పటిష్టం చేస్తామని చెప్పి పీడీ గారు కూడా చెప్పడం జరిగింది. కనుక రేపు 15 ఆగస్టు ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్, ఇంకొక నెల 15 రోజుల తర్వాత సర్వీస్ రోడ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకి ఇది ఒక మంచి పరిష్కారం. ఇందు మూలంగా మనకు అర్థమయ్యేది ఒక విషయం కూడా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం సైతం దేశంలో దేశాన్ని మనం అభివృద్ధి పథంలో నడిపించాలని పదే పదే నరేంద్ర మోడీ గారు 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో మేము 3వ తీసుకువెళ్తామని చెప్పి ప్రధాని గారు చెప్పారు. అయితే 3వ అతి గొప్ప ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని మనం మలుచుకోవాలంటే మౌలిక వస్తువులు చాలా చాలా అవసరం. రోడ్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, రైల్వేస్ కావచ్చు. కనుక అందులో భాగంగా ఎంత బ్రహ్మాండంగా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనించాలి. 2014 ముందు రోజుకి 12 నుండి 13 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మాత్రమే జరిగితే ఇవాళ 2014 నుండి ఇవాళ వరకు అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానిగా నితిన్ గడ్కరీ గారు రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుకి 30 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అందులోని ఎంత బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కనుక దేశ శ్రేయస్సు, ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎప్పుడూ కూడా పెద్దపీట వేస్తుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నారు.